ఈ రసదత్తమి అనేటువంటి పండుగను 1564వ సంవత్సరంలో నుంచి మనకు ఉన్నట్టు శాస్త్రముల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ రోజు స్వామివారు 7 ప్రధాన వాహనాలపైన 4 మాడావీధుల్లో విహరిస్తారు. చక్రస్నానం కూడా ఉంటుంది. రథసప్తమిని ఒకరోజు బ్రహ్మోత్సవాలని కానీ లేదా ఉప బ్రహ్మోత్సవాలని కానీ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ రథసప్తమి అనేది మనకు 1వ ఫిబ్రవరి జరుగుతుంది. జనరల్గా సూర్యోదయం ఆ రోజు 6:44 ఉంటుందని చెప్పేసి అంచనా వచ్చారు. సూర్యప్రభ వాహనంతో రథసప్తమి ఉత్సవాలు మొదలై 5:30 రాత్రి చంద్రప్రభ వాహనంతో 9 ముగుస్తాయి. ఈరోజు అన్ని ఆతిథ్య సేవలు కూడా రద్దు చేయడం జరుగుతుంది. రథసప్తమి కారణంగా కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవము, వసంతోత్సవము, సహస్రదీపాలంకార సేవ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే సుప్రభాతము, తోమాల అర్చన అన్నీ కూడా ఏకాంతంగా స్వామివారికి చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక దర్శనాలు మనకు వృద్ధులకు, దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లిదండ్రులకు, దాతలకు అందరికీ కూడా ప్రత్యేక దర్శనాలన్నీ కూడా ఆ రోజు రద్దు చేయడం జరుగుతుంది. ఈరోజు రథసప్తమి గురించి అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. ఈ రథసప్తమి రోజు ప్రతి డిపార్ట్మెంట్ చేయవలసిన పనులన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసి అందరినీ కూడా ఈ 10 రోజుల్లో ఎక్కడో ఇబ్బంది లేకుండా పబ్లిక్కు టైంలో అన్నీ కంప్లీట్ చేయమని చెప్పి మనం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అన్నదానం ఆ రోజు మార్నింగ్ 5:30 రాత్రి 9:30 భక్తులు ఉంటారు కాబట్టి అన్నదానం కాఫీ కానీ టీ కానీ తర్వాత మనకు భోజనము టిఫిను ఇవన్నీ కూడా సక్రమంగా అందేటట్టు ఈరోజు అన్నదానం డిప్యూను అన్నదాన డిపార్ట్మెంట్ను ఆదేశించడం జరిగింది. మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఎలాగైతే 4 మాడ షీట్లో షేడ్ మనం వేసామో అదేవిధంగా కూడా వేయడం జరుగుతుంది. తర్వాత వాహనం ముందు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పేసి మా డిపిపి కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. తర్వాత ఈ సెక్యూరిటీ వింగ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ పోలీస్తో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, రోప్ పార్టీసు, స్కౌట్స్ గైడ్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది.